వచ్చే ఎన్నికల్లో జనసేనతో కలిసి పోటీ చేస్తే తప్పేంటని ఏపీ సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై జనసేన పార్టీ మౌనంగా ఉంది. ఈ అంశంపై పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఇప్పటి వరకు స్పందించలేదు. జనసేన ముఖ్య నేతలు మాత్రం సరైన సమయంలోనే పవన్ స్పందిస్తారని చెబుతున్నారు. అయితే చంద్రబాబు వ్యాఖ్యలు అంత సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదన్న అభిప్రాయంతో జనసేన ఉన్నట్లు తెలుస్తోంది. 2 రోజుల క్రితం చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ను జగన్ నోటికొచ్చినట్లు తిడుతున్నాడు. ఆయన ఎన్నికల్లో పోటీ చేయడం తప్ప ఒకవేళ తెలుగుదేశం పార్టీ జనసేన కలిసి పోటీ చేస్తే జగన్కు ఎందుకు నొప్పి అంటూ వ్యాఖ్యానించారు. చంద్రబాబు వ్యాఖ్యలపై రాజకీయ వర్గాల్లో కలకలం రేగింది. 2014 ఎన్నికల్లో టీడీపీకి మద్దతుగా ప్రచారం చేసిన పవన్ ఆ తర్వాత మారిన పరిస్థితులతో చంద్రబాబు లోకేష్పై తీవ్ర విమర్శలు చేశారు. ఆయన ఇటీవల చేపట్టిన పోరాట యాత్రలోనూ ప్రభుత్వంపై విమర్శల వర్షం కురిపించారు. వచ్చే ఎన్నికల్లో తమ పార్టీ ఎవరితోనూ పొత్తు పెట్టుకోదని ఒంటరిగానే పోటీ చేస్తామని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో టీడీపీతో పొత్తు అంశంపై పవన్ ఎలా స్పందిస్తారోనని ఆ పార్టీ వర్గాలతో పాటు ఇతర పార్టీలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. ఈ అంశంపై సామాజిక మాధ్యమాల్లో మాత్రం జోరుగా చర్చ జరుగుతోంది. అందరూ జనసేనతో పొత్తు కోరుతున్నారు, కానీ జనసేన ఎవరితో పొత్తు పెట్టుకోదన్నది ముఖ్యం అంటూ ఆ పార్టీ సోషల్ మీడియా విభాగం ప్రకటించింది. అయితే పవన్ మాత్రం ఇంకా మౌనం ప్రదర్శిస్తున్నాడు. ఆయన మౌనం వెనుకల సునామీ లాంటి బ్రహ్మాండం దాగుందని అభిమానులు అనుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ కూడా తెలంగాణ సీఎం కేసీఆర్లా ఎప్పుడు పడితే అప్పుడు మీడియా ముందుకు రారని, వస్తే మాత్రం బాబు దుమ్ము దులిపిపోతాడని, ఇప్పుడు కూడా త్వరలోనే వచ్చి బాబు ఆడుతున్న మైండ్ గేమ్ కి గట్టి కౌంటర్ ఖాయమని అభిమానులు ఆశిస్తున్నారు. యోయో టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా? ఇంకా లేదా? మీ యాప్ స్టోర్ కి వెళ్లి వెంటనే డౌన్లోడ్ చేసుకోండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.